लगता है ट्रैफिक जाम हो गया, थोड़ा टाइम लगेगा। మై డియర్ వైష్ణవి, నా జీవితంలో గొప్ప అనుభూతి మిగిల్చిన నిన్ను నేనెప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్. నువ్వు గౌతమ్ని నాకు వదిలేసి వెళ్ళేటప్పుడు నీ చూపుల్లో ఉన్న బాధ ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు గౌతమ్కి ఒక రోజంతా ఇచ్చావు, కానీ మాకొక గంట సరిపోయింది. 40 నిమిషాల మౌనం, 10 నిమిషాల ఓదార్పు, 10 నిమిషాల మాటలు. ఆ 10 నిమిషాలు కూడా తను మాట్లాడిన మాటల్లో వైష్ణవి, వైష్ణవి, వైష్ణవి. నువ్వు తన జీవితంలో ఎంతగా కలిసిపోయావో నాకు అర్థమైంది. మనకి చాలా ఇష్టమైన వస్తువుని ఎవరైనా లాక్కుంటారనో లేక మిస్యూజ్ చేస్తారో అన్న భయంతో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ అది మన దగ్గర ఉండటం కంటే ఇంకా జాగ్రత్తగా ఉందని తెలిసినప్పుడు మనకి ఒక రకమైన తృప్తి కలుగుతుంది. అలాంటి తృప్తితోనే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను వచ్చే జన్మలో కూడా గౌతమ్నే లవ్ చేయాలి, కానీ ఐషుగా కాదు, వైష్ణవిగా పుట్టి లవ్ చేయాలి. థ్యాంక్స్ వైష్ణవి, థ్యాంక్స్. ఐశ్వేది, నేను చూడాలి. నేను నిన్ను ఎన్నోసార్లు అడిగాను, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అని.
నీ జీవితంలో ఎంత జరిగినా నాకు చెప్పాలనిపించలేదా? ఎందుకు దాచిపెట్టావు గౌతమ్? వైష్ణవి, ఒక భార్య దేన్నైనా భరించగలదు, కానీ తన భర్త ప్రేమని ఇంకొక అమ్మాయికి పంచడం ఎట్టి పరిస్థితులను భరించలేదు. నీకు కష్టాన్ని కలిగించకూడదనే నేను, కానీ నువ్వు అమ్మాయిని వెతికి పట్టుకుని నా ముద్దు నిల్చోబెట్టినప్పుడు అర్థం కాలేదు. అర్థం కాలేదు నాకు. I love you.